విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకమని మెదక్ జిల్లా నోడల్ అధికారి సూర్యప్రకాష్ అన్నారు. చేగుంట జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి హాజరైన ఆయన బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులకు లెక్చరర్లకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చేగుంట జూనియర్ కళాశాలలో 10వ వార్షికోత్సవం వేడుకలు సమావేశానికి మెదక్ జిల్లా నోడల్ అధికారి సూర్యప్రకాష్ హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ దశలోనే మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ దశలోనే తమ భవిష్యత్తు నిర్ణయించి ఉందని, తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆశయాలను వమ్ము చేయకుండా చదువుల్లో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చేగుంట జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి జిల్లాలో కళాశాలకు గొప్ప పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ ఆటపాటలు, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నోడల్ అధికారి సూర్యప్రకాష్ డెస్క్ సభ్యులు సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకర్ ప్రసాద్, లెక్చరర్లు శ్రీనివాస్, బాలయ్య, ప్రమోద్, లక్ష్మణ్, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. చేదబావి నీళ్లు చేది కాళ్ళు కడిగే అన్నయ్య, పచ్చి గంగ పాదాలతో అడుగులేసే అక్కయ్య, బొడ్రాయికి బొట్టు పెట్టి కదిలినారు సిమంట, బొడిగెదాల చెరువు కట్ట చేరినాది ఊరంతా. బయట ప్రపంచంలోకి అడుగెళ్తున్నారు. మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఇక్కడ జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, సో ఏమైనా లోటుపాట్లు తెలుసుకున్నారు, అలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్ను మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో షేర్ చేసుకోవడం, మార్కులు తెచ్చుకోవాలి, మంచి మార్కులతో సెకండ్ ఇయర్కి రావాలి. సో అంతవరకు ఇప్పటివరకు ఆలోచిస్తాం మనం. సో సెకండ్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అవుతే మీకు గ్రాడ్యుయేషన్లో చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. మరి మన కళాశాల అడ్మిషన్స్ పరంగా చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరం 228 ఎట్లా ఉండే, దాదాపుగా ఈ సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 2018-19 సంబంధించి మా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ప్రవేశాలు చాలా బాగానే జరిగాయి. మీరంతా కూడా వచ్చే సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులను, మీ తమ్ముళ్లను, చెల్లాయిలను చేర్పించాల్సినటువంటి బాధ్యత మొదటిగా మీ మీద నేను ఉంచబోతున్నాను. రాసేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే నాకు లేదు. ఎందుకంటే చాలాసార్లు మీ కళాశాలకు నేను విజిట్ రూపంలో రావడం జరిగింది. ఏ రోజు కూడా మీ అధ్యాపకులు నిర్లక్ష్యంగా వాళ్ళ విధుల్ని నిర్వర్తించిన దాఖలాలు అయితే లేవు. మంచి బోధన జరిగినప్పుడు రిజల్ట్ తగ్గడానికి ఆస్కారం అయితే ఉండదు. కాబట్టి మీ అధ్యాపకులందరూ కృషి చేశారు కాబట్టి మీరు కూడా మంచి రిజల్ట్స్ తోటే ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను.